అందరికీ నమస్తే నా పేరు సాయి కుమార్ మీరు చూస్తున్నారు శ్రీ సాయి టెరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే టెట్ టూ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఫ్రీ క్లాసెస్ని కూడా పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబర్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా క్లిక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అంటే ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారానే ఈ వీడియో అనేది మిగతా వారికి సజెస్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పనిచేసేటువంటి ప్రయత్నం చేయండి ఆర్థిక అనుమతులు దారి నోటిఫికేషన్ లేవి అరవై రెండు వేల పోస్టుల భర్తీ పైన క్లారిటీ ఇవ్వని సర్కారు పది రోజులకోసారి ఆర్థిక శాఖ ఉత్తర్వుల పేరిట హడావిడి ఉద్యోగ పైన సాగతీత ఎలక్షన్ల దాకా తీసుకెళ్లేటువంటి యోచన ఇప్పటిదాకా నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది పోస్టులకు పర్మిషన్లు నోటిఫికేషన్లు ఇచ్చింది మాత్రం కేవలం పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై పోస్టులకు మాత్రమే మరో ముప్పై ఒక వేల ఐదు వందల నలభై ఎనిమిది పోస్టుల నోటిఫికేషన్లు పెండింగ్లోనే ఉన్నాయి ముప్పై వేల ఆరు వందల పదకొండు పోస్టులకు ఇంకా అనుమతి ఇవ్వని ఆర్థిక శాఖ మనకిక్కడ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ అనేది ముందుకు సాగడం లేదు ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం తీవ్రమైనటువంటి జాప్యం చేస్తుంది ఉద్యోగాలు నింపుతామని సీఎం కేసీఆర్ ప్రకటించి ఏడాదిన్నరగా వస్తున్నా కూడా నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఆర్థిక శాఖ అనుమతులు అంటూ పది రోజులకోసారి హడావిడి చేస్తూ ఆ తర్వాత పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఎనభై వేల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించి ఇప్పటిదాకా నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇస్తూ వేరువేరు సమయాల్లో జీవోలు జారీ చేసింది కానీ కేవలం పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై పోస్టులకే నోటిఫికేషన్లు ఇచ్చింది ఇందులో పదహారు వేల ఇరవై ఏడు పోస్టులు పోలీస్ శాఖకు చెందినవి కాగా గ్రూప్ వన్ పోస్టులు ఐదు వందల మూడు వైద్య ఆరోగ్య శాఖలో పదమూడు వందల ఇరవై ఆరు తర్వాత ఇరవై నాలుగు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనేవి ఉన్నాయి ఇంకా ముప్పై ఒక వేల ఐదు వందల నలభై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉంది మరో ముప్పై వేల పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి రావాల్సి ఉంది మొత్తంగా మనకు అరవై రెండు వేల ఒక వంద యాభై తొమ్మిది పోస్టుల భర్తీ ప్రక్రియ ఇంకా కొలిక్కి రావాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఇక్కడ టెట్ రిజల్ట్ వచ్చి మనకు చాలా రోజులైతుంది అయినా కూడా టీచర్ పోస్టుల భర్తీల్లో జాప్యం అనేది జరుగుతుంది టీచర్ పోస్టుల భర్తీ పైన రాష్ట్ర ప్రభుత్వంలో కదలకలేదు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఫలితాలు వచ్చి ఇరవై ఐదు రోజులు దాటినా కూడా ఖాళీలపైన స్పష్టత రాలేదు టెట్టు ఫలితాలు రాగానే టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేస్తారనేటువంటి ప్రచారం అనేది జరిగింది కానీ రిక్రూట్మెంట్ పైన ప్రభుత్వం నోరు పడడం లేదు దీంతో సుమారుగా ఐదు లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణలో ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఒక్కసారి మాత్రమే రెండు వేల పదిహేడులో మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ నోటిఫికేషన్ అయితే దిక్కులేదు సర్కారు బడుల్లో కనుక చూసుకుంటే టీచర్ పోస్టులు నింపుతామని ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది అందులో పదమూడు వేల ఎనభై ఆరు పోస్టులు పేర్కొనడం జరిగింది వీటిలో టీచింగ్ పోస్టులు పదకొండు వేలు మిగిలినవి నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు ఈ లెక్కన కేవలం సర్కారు స్కూలలోనే తొమ్మిది వేల దాకా ఖాళీలు చూపించేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది కనీసము ఈ పోస్టుల భర్తీకి కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది క్లియరెన్స్ అనేది ఇవ్వడం లేదు ఇక రాష్ట్రంలో కనుక చూసుకుంటే గురుకులాల్లో మనకు తొమ్మిది వేల తొంభై ఆరు ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది ఇందులో కనుక చూసుకుంటే ఎస్టీ గురుకుల ఎస్సీ గురుకులాల్లో రెండు వేల రెండు వందల అరవై ఏడు ఎస్టీ గురుకులాల్లో ఒక్క వెయ్యి ఐదు వందల పద్నాలుగు బీసీ గురుకులాల్లో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మైనార్టీ గురుకులాల్లో పద్నాలుగు వందల నలభై ఐదు అనేవి ఉన్నాయి ఈ భర్తీకి కూడా ఇంకా నోటిఫికేషన్ అయితే జారీ చేయాలి ఆల్రెడీ మనకు ఆర్థిక శాఖ అనుమతించి దగ్గర దగ్గర నెల రోజులు అయినప్పటికీ కూడా ఇంకా నోటిఫికేషన్కి అయితే దిక్కు లేదు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి మెల్లగా ఇవన్నీ వేస్తున్నట్టు ఆ ప్రక్రియ అనేది మన మైండ్లో ఉన్నట్టు ఈ నోటిఫికేషన్లు ఈ నోటిఫికేషన్లు అనేటివి మన మైండ్లోనే ఉండేటట్టు చేస్తారు ఎందుకంటే మనం బయట అంశాలనేటివి ఏవి పట్టించుకోము కాబట్టి పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి కేవలం ఈ నోటిఫికేషన్లు అనేటివి ఏ రకంగా వాళ్ళు చూస్తారు అంటే ఎలక్షన్ల ముందు మనకేసేటువంటి ఎరలాగానే వాళ్ళు చూస్తారు కాబట్టి ఎలక్షన్ల ముందే మనకు వీలైన ఎక్కువ నోటిఫికేషన్లు రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ సమయాన్ని అయితే గడుపుతూ ఉంటారు ఇక్కడ దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ఇప్పుడు మనము చెప్పుకునేటువంటి న్యూస్ పేపర్స్ సంబంధించినటువంటి పేపర్ కటింగ్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు అందించడం జరుగుతుంది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇప్పుడే కాకుండా కొంచెం సేపు అయిన తర్వాత మీకు అందుబాటులో లింక్ అనేది ఉంటుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రతి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి అరవై రెండు పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలి ఎనభై వేల పోస్టులను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటించడం జరిగింది కానీ ఇప్పటి వరకు పోలీసు గ్రూప్ వన్ పోస్టులకు తప్ప పెద్ద నోటిఫికేషన్లు ఏవి ఇవ్వలేదు పోరాడే వారిని అణిచివేసేందుకు పోలీసులు అవసరాన్ని అవసరం కాబట్టి ఆ పోస్టులని కేసీఆర్ భర్తీ చేస్తున్నారు టీచర్ పోస్టులను భర్తీ చేయడం లేదు మొగిలి వెంకటరెడ్డి యూ రాష్ట్ర నాయకుడు అయితే డిమాండ్ చేయడం జరిగింది తర్వాత ఎన్నికలకు ముందు పోస్టులు భర్తీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేయాలి ఎన్నికలు వచ్చే వరకు నోటిఫికేషన్లు జారీ చేస్తూ పోవాలని ప్రభుత్వం భావిస్తుంది పోవాలని ప్రభుత్వం భావిస్తుంది నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు ఎన్నికలకు ముందే పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని మోసం చేయాలని చూస్తే టీఆర్ఎస్కు గుణపాఠం అనేది తప్పదు అని ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్లు అనేవి ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఐదేళ్ళ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టీచర్ పోస్టులను భర్తీ చేయట్లేదు టెట్ రిజల్ట్ ఇచ్చినా కూడా మనకు ఇచ్చి అవుతున్నది రిజల్ట్కు సంబంధించి అయినా కూడా టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వలేదు వెంటనే ఫైనాన్స్ శాఖ అనుమతి ఇచ్చి పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని ఇక్కడ రావుల రామ్మోహన్ రెడ్డి గారు డిఈడిబీడీ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు డిమాండ్ చేయడం జరిగింది ఈ రకంగా వీళ్ళు అధికారులను అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు కానీ అక్కడి నుంచి అయితే ఎలాంటి చలనం అయితే రావట్లేదు తర్వాత విద్యను గాలికి వదిలేసినటువంటి సరకార్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని తపస్ టీయుఎస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు సాంగని యాదగిరి విమర్శించారు ఆదివారం జిల్లా ఆఫీసులో నిర్వహించినటువంటి సమావేశానికి జనరల్ సెక్రటరీ ఎల్ఎంతో కలిసి హాజరైనటువంటి ఆయన మాట్లాడుతూ పాఠ రాష్ట్రంలో పాఠశాల విద్యను గాలికి వదిలేశారని మండిపడ్డారు రెండేళ్లుగా రూపాయలు రెండు వేల గౌరవ వేతనంతో పనిచేసేటువంటి కావింజర్లను నియమించకపోవడమే దానికి నిదర్శనం అని చెప్పారు అదేవిధంగా వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే విద్యా వాలంటీర్లను నియమించాలని బదిలీలో పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే తపస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఉపాధ్యాయుల ఓట్లతో గెలిచినటువంటి ముగ్గురు ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి అమ్ముడు పోయి టీచర్ల సమస్య పైన మాట్లాడకపోవడం సిగ్గుచేటని విమర్శించారు వివిధ మండలాల్లో బాధ్యులు నరసింహులు సుధాకర్ కృష్ణమూర్తి కృష్ణ పాల్గొనడం జరిగింది తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే నీరజ్ చోప్రా గురించి మనకు ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది జావలిన్ త్రోలో సిల్వర్ మెడల్ ఇండియా తరఫున ఈ ఫీట్ సాధించినటువంటి తొలి అథ్లెటిక్ ఈయనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఈరోజు కరెంట్ ఈవెంట్గా మనం రాసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకుంటే రేపు హెడ్సెట్ పరీక్ష రెండేళ్ల బీఈడి కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఎడ్సెట్ ఈ నెల ఇరవై ఆరున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు హెడ్సెట్ కోసం ముప్పై ఎనిమిది వేల తొంభై ఒక్క మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ రామకృష్ణ తెలిపారు పరీక్ష మొత్తము మూడు సెషన్లుగా ఉంటుందన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఒక సెషను పన్నెండున్నర నుంచి రెండున్నర నుంచి రెండు పన్నెండున్నర నుంచి రెండున్నర వరకు మరో సెషను నాలుగు నుంచి ఆరు గంటల వరకు మూడో సెషన్ ఉంటుందని వెల్లడించారు ఎవరు ఏ సెషన్ అనేది హాల్ టికెట్లో స్పష్టం చేసినట్లు కన్వీనర్ తెలిపారు ఏపీలో కనుక చూసుకుంటే రెండు సెంటర్స్తో పాటు రెండు రాష్ట్రాల్లో మొత్తంగా ముప్పై ఆరు సెంటర్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి అభ్యర్థులకు తొంభై నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలనేది అయితే ఆయన సూచించడం జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే ఈరోజే ద్రౌపది ముర్మురు గారి యొక్క ప్రమాణ స్వీకరణ అనేది స్వీకరణ అనేది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవన్నీ సాక్షిలో ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అదేవిధంగా ఇదే సాక్షిలో కనుక చూసుకుంటే మనకు కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎస్ఐ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంది కాబట్టి దానికి సంబంధించి ఏ రకంగా మనం ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి గైడెన్స్ని ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి గైడెన్స్ని అయితే ఇక్కడ సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే నమస్తే తెలంగాణలో కొలువు సులువుగా గెలుపు విద్యా ఉద్యోగ వార్తల సమస్త సమాచారం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు నిపుణుల యొక్క సలహాలు ప్రామాణిక మెటీరియల్ పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా చదవాలి అనేటువంటి అంశాలపైన సీనియర్ ఫ్యాకల్టీల సలహాలు సూచనలు సక్సెస్ స్టోరీలతో నిపుణ మీ కోసం ప్రతి నాలుగు రోజుల పేజీలు జిల్లా ట్యాబ్లైట్లో తెలుగు ఇంగ్లీష్ మీడియంలో వారం వారం ఎనిమిది పేజీల ప్రత్యేక అనుబంధంతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందని ఈ రకంగా ఇవ్వడం జరిగింది ఏప్రిల్ రెండు నుంచి అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అక్కడ చూసుకుంటే మనకు మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళేసి నిపుణ ఈ మ్యాగజైన్ కానీ ఈ పేపర్ అని కొట్టేస్తే గిట అక్కడ మనకు గతంలో ఇచ్చినటువంటి అన్నీ కూడా సెట్గా మనకు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా వెలుగులో కూడా వెలుగులో మనకు గతంలో వచ్చిన అన్ని పేపర్లు కూడా మీరు గ్యాదర్ చేయాలనుకుంటే గిట గూగుల్లోకి వెళ్ళేసి మనకు వెలుగు ఈ పేపర్ అని కొట్టారనుకోండి సారీ వెలుగు సక్సెస్ ఈ పేపర్ అని కొట్టారనుకోండి అవన్నీ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్టికల్కి సంబంధించినవన్నీ కూడా అక్కడ వస్తాయి అక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు వీలైతే అవన్నీ గ్యాదర్ చేసి మీకు ఒక పీడిఎఫ్ రూపంలో ప్రయత్నం చేస్తాను దాని తర్వాత కనుక చూసుకుంటే నమస్తే తెలంగాణలో కాకతీయులకు సంబంధించినటువంటి అంశాలు అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ మన చరిత్రకు సంబంధించి తెలంగాణ హిస్టరీకి సంబంధించి అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ ఆర్టికల్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి అంటే ఈ న్యూస్ పేపర్లో మనకు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక పేజెస్ అనేవి ఉంటాయి కదా ఆ పేజెస్లో ఇచ్చేటువంటి అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి అంశాలను అక్కడ క్లియర్గా మనకి ఇస్తారు కాబట్టి ప్రతి కూడా క్యూఆర్ కోడ్ అనేది ఇస్తున్నారు ఆ క్యూఆర్ కోడ్ని మీరు గూగుల్ నెస్తో స్కాన్ చేసేసుకుంటే అక్కడ లింక్ వస్తుంది దాని ద్వారా మీ యొక్క సందేహాలు అడగడం కానీ లేదంటే ఫ్రీగా బిట్స్ వాళ్ళు ఇచ్చేటువంటి బిడ్స్ కానీ క్లాసెస్ కానీ పొందడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రకంగా న్యూస్ పేపర్స్ వాళ్ళు మనకు అందించేటువంటి జ్ఞానాన్ని మనం అందుకునే విధంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను చివరి వరకు చూసిన వాళ్ళు మాత్రం ఇక్కడ మీరైతే సబ్స్క్రైబ్డ్ అని వీలైతే కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్